define strain. Strain అంటే దానికి స్ట్రెస్ అంటే ఒక బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక ఏరియా మీద అప్లై చేసినప్పుడు దీని లోపల మెటీరియల్ లోపల ఏర్పడితే ఏమన్నా స్ట్రెస్ అవుతుంది. కానీ మనకి ఇప్పుడు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమైతుంది బాడీ లోపల చేంజ్ వస్తుంది. అదేది సపోజ్ ఇట్లా ప్రెస్ చేసినా ఇదేంటి బాడీ షేప్ లో కూడా చేంజ్ వచ్చింది. షేప్ లో కూడా చేంజ్ రావడాన్ని డిఫార్మేషన్ అంటాం. డిఫార్మేషన్ సపోజ్ ఇఫ్ ఐ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ దెన్ దట్ బాడీ విల్ గెట్ డిఫార్మేషన్. అంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ ఏమిటి డిఫార్మేషన్ ఉన్నాయి. ద రేషియో ఆఫ్ చేంజింగ్ డిఫార్మేషన్ ఆఫ్ అ బాడీ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ ఆఫ్ ద బాడీ ఈస్ స్ట్రెయిన్. ఓకేనా? స్ట్రెయిన్ అంటే ఏంటంటే సపోజ్ ఇది ఒరిజినల్ షేప్ ఉంది. ఓకేనా? నేను ఏం చేసిన ఈ బాడీ లోపల ఫోర్స్ అప్లై చేసాను. సపోజ్ ఇట్లే చేంజ్ వచ్చిందనుకోండి, సపోజ్ ఇట్లే చేంజ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటి ఈ చేంజ్ ఇన్ ద డిఫార్మేషన్ అంటే షేప్ లోపల చేంజ్ వచ్చింది. చేంజ్ ఇన్ డిఫార్మేషన్ బై ఒరిజినల్ షేప్ అంటే ఒరిజినల్ షేప్ ఫస్ట్ ఒరిజినల్ షేప్ గుర్తుంచుకోవాలా, తర్వాత చేంజ్ ఇన్ డిఫార్మేషన్. డిఫార్మేషన్ అంటే లెంత్ లో కావచ్చు, బ్రెడ్త్ లో కావచ్చు, దీని యొక్క థిక్నెస్ లో కావచ్చు, ఇలా డిఫార్మేషన్ కావచ్చు. సపోజ్ నేను ఇట్లా రెండు దిక్కుల పూజ చేస్తున్నా, ఏమైతుంది లెంత్ లోపల పెరిగింది. అంటే డిఫార్మేషన్ మనం ఏం తీసుకోవాలా, లెంత్ లోపల తీసుకోవాలా, మరియు ఇట్స్ ఒరిజినల్ లెంత్ ఇంకా ఇంకే ఉంది. కాకపోతే రెండు దిక్కుల పూజ చేస్తున్నా ఏంటి ఏమొచ్చింది చేంజ్ ఇన్ ద లెంత్ వచ్చింది అంటే చేంజ్ ఇన్ డిఫార్మేషన్ బై ఒరిజినల్ షేప్ అన్నమాట. డిఫార్మేషన్ ఈజింగ్ మెటీరియల్ లెంత్ అంటే మెటీరియల్ లెంత్ లోపల తీసుకుంటాం. సపోజ్ ఇది ఓన్లీ ఇది లెంత్ అంటున్నాం, ఈ బాడీ యొక్క లెంత్ అంటున్నాం. ఓకేనా? అంటే మనం ఇలా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ లా ఓన్లీ లెంత్ తీసుకుంటాం, మెటీరియల్ యొక్క లెంత్ లో పర్టికులర్ గా మనం ఈ ఐటమ్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏంటి ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ టు ఇట్స్ ఒరిజినల్ లెంత్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ ఏంటి రేషియో అన్నమాట, రేషియో అంటే ఏంటి నిష్పత్తి. ఇప్పుడు సపోజ్ నేను రెండు దిక్కుల పూజ చేసిన, ఏమైంది దీని పొడవు లోపల ఏమైంది ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటంటూ మనం ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటంటూ పొడుగు లోపల మార్పును తీసుకుంటాం. చేంజ్ ఇన్ లెంత్ బై ఇట్స్ ఒరిజినల్ ఏంటిది ఇట్స్ ఒరిజినల్ లెంత్. సపోజ్ ఒరిజినల్ లెంత్ 1 మీటర్ ఉన్నాను, సపోజ్ ఒరిజినల్ లెంత్ అయితే 1 మీటర్ ఉన్నాను, రైట్? ఇప్పుడు నేను ఇంక్రీజ్ అయింది 1 మీటర్ లేదు కానీ అట్లా చెప్తాను 1 మీటర్ ఉన్నాను. సపోజ్ నేను రెండు దిక్కుల పూజ చేసిన, ఏమైంది 1.15 ఎంతైంది 1.15 మీటర్. ఇది కూడా ఒరిజినల్ లెంత్. ఇది ఒరిజినల్ లెంత్, ఇది ఇంక్రీజ్ లెంత్. అంటే చేంజ్ ఇన్ లెంత్ అంటే రెండు దిక్కుల పూజ చేస్తే ఏమైతుంది, రెండు దిక్కుల పూజ చేస్తే ఏమైతుంది ఇంక్రీజ్ అయింది. సపోజ్ మనం అప్లై చేసిన ఫోర్స్ ని బట్టి అది ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ అన్నది తెలుస్తుంది. మనం పుల్లింగ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, సపోజ్ పుషింగ్ చేస్తే ఏమైతుంది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, నేను పుల్లింగ్ తీసుకుంటున్నా అంటే టెన్షన్ క్లోజ్ చేస్తున్నా, అంటే మెటీరియల్ పైన ఏం చేసిన టెన్షన్ క్లోజ్ చేస్తే ఏమైంది ఆ పొడవు అన్నది ఒరిజినల్ లెంత్ కంటే ఇటు మళ్ళీ పెరిగింది. ఎంత పెరిగింది 1.15. ఇప్పుడు ఏమన్నా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనుకోవాలంటే ఏంటి ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ టు ఇట్స్ ఒరిజినల్ లెంత్. ఇప్పుడు చేంజ్ ఎంత వచ్చింది,
ఇప్పుడు వాళ్ళు చేయడం లేదు ఒరిజినల్ లెంత్ ఉంది పెయిన్ లెంత్ తీసేస్తాం పెయిన్ లెంత్ ఉంది 1.15 మైనస్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ ఎంత 1 అంటే పెయిన్ లెంత్ ఇంక్రీజ్ లెంత్ మైనస్ ఒరిజినల్ లెంత్ అంటే బీటా 0.15 బై 1 చూసారా అంటే చేంజ్ అంటే ఏంటంటే ఎంత చేంజ్ వచ్చిందో తీసుకోవాలి 1.15 తీసుకోవద్దు వీటి మధ్య ఒరిజినల్ లెంత్ ఉంది పెయిన్ లెంత్ డిఫరెన్స్ తీసుకోవాలి అంటే చేంజ్ అది డిఫరెన్స్ ఇన్ ద 1.15 మైనస్ 1 డివైడెడ్ బై 1 అంటే ఒరిజినల్ లెంత్ 1 అంటే ఇది తీసేసాక 0.15 బై 1 అంటే ఇప్పుడు ఈక్వల్ టు ఏంది 0.15 అంటే ఈ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఓకేనా ఈఎల్ అనుకుందాం ఈఎల్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈ అంటే స్ట్రెయిన్ ఈఎల్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఇప్పుడు దీని రేషియో ఏంటి ఎంత వచ్చింది 0.15 అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంది చేంజ్ ఇన్ ద లెంగ్త్ అంటే మనం ఇక్కడ లెంగ్త్ తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ లేటరల్ స్క్వేర్ లేటరల్ స్క్వేర్ అంటే మీకు లెంగ్త్ అయిపోయింది లెంగ్త్ అయిపోయిన కదా నెక్స్ట్ ఏం ఐటమ్స్ ఉన్నాయి విడ్త్ ఆర్ థిక్నెస్ అంటే విడ్త్ ఆర్ డెప్త్ ఆర్ థిక్నెస్ విడ్త్ కానీ థిక్నెస్ కానీ లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇది ఒక బాండ్ ఇది ఒక మన ఐరన్ బాండ్ ఐరన్ బాండ్స్ అంటే ఐరన్ స్టీల్ అనేది ఉండాలి స్టీల్ ఎటువంటి రౌండ్ బాండ్స్ ఎటువంటి రౌండ్ బాండ్స్ అంటే మనం ఏం తీసుకోవాలి థిక్నెస్ ఏం తీసుకోవాలా ఈ రౌండ్ షేప్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు లేటరల్ స్క్వేర్ అంటే ఏంటంటే ద డిఫార్మేషన్ ఈజింగ్ థిక్నెస్ అంటే దీని యొక్క థిక్నెస్ ఆ థిక్నెస్ ఏమేమి వస్తాయి వాళ్ళు ఎంత థిక్నెస్ తీసుకుంటాం అంటే దేని థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ సో ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ థిక్నెస్ టు ఒరిజినల్ థిక్నెస్ చేంజ్ ఇన్ థిక్నెస్ టు ఒరిజినల్ థిక్నెస్ సపోజ్ నేను ఏం చేసిన ఇప్పుడు ఫ్రంట్ దిక్కులో పుల్లింగే వాడతాను పుల్లింగ్ వాడితే ఏమైతుంది లెంత్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది ఈ విత్ లోపల కూడా ఏమైతుంది విత్ ఆఫ్ థిక్నెస్ లోపల కూడా విత్ ఆఫ్ థిక్నెస్ లోపల ఏమైతుంది ఇక్కడ సన్నమైతుంది అంటే థిక్నెస్ అనేది డిక్రీజ్ అయింది కనుక ఇప్పుడు ఏంటి రేషియో ఆఫ్ ఏంటి చేంజ్ ఇన్ థిక్నెస్ అండ్ ఒరిజినల్ థిక్నెస్ ఓకేనా లేటర్ స్క్వేర్ అంటే చేంజ్ ఇన్ థిక్నెస్ బై ఒరిజినల్ థిక్నెస్ రైట్ ఈ థిక్నెస్ ఏమేమి వస్తాయి సపోజ్ ఫస్ట్ ది రౌండ్ బార్ తీసుకుంటాం రౌండ్ బార్ అంటే దీని డయామీటర్ ఓకేనా దీని డయామీటర్ ఏంటన్నప్పుడు సపోజ్ ఫస్ట్ దీని డయామీటర్ 16 mm తీసుకున్నాం సపోజ్ 16 mm డయామీటర్ తీసుకున్నాం అంటే బార్ 16 mm సపోజ్ ఇదే బార్ అనుకుందాం ఇప్పుడు ఇదే బార్ అనుకుందాం ఏమైంది ఇప్పుడు నేను పుల్లింగ్ చేస్తున్నాను అంటే దాని థిక్నెస్ లోపల ఏమైపోయింది డిక్రీజ్ అయింది దాని థిక్నెస్ లోపల ఏమైంది డిక్రీజ్ అయింది సపోజ్ ఎంత డిక్రీజ్ అయిందో చూసుకుంది 0.25 mm మరి ఇప్పుడు లేటరల్ స్క్వేర్ ఎంత అనుకుంటాం ఇప్పుడు చేంజ్ ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి డిఫరెన్స్ ఎంత 0.25 డివైడెడ్ బై 16 అంటే దీన్ని క్యాల్కులేట్ చేస్తే వచ్చేదే లేటరల్ స్క్వేర్ ఒకవేళ డయామీటర్ ఇస్తే అంటే ఏంటి బార్ బార్ ఇస్తే ఓన్లీ సర్క్యులర్ బార్ ఇస్తే ఈ విధంగా సపోజ్ థిక్నెస్ అంటే ఇప్పుడు డయామీటర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి విడ్త్ ఆఫ్ ద బార్ ఆర్ డెప్త్ ఆఫ్ ద బార్ ఒకవేళ బార్ ఏంటైతుంది స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్ మనం అప్పుడు థిక్నెస్ ఏం తీసుకున్నది మనం థిక్నెస్ అన్నప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాము విడ్త్ తీసుకుంటాము లేకపోతే డెప్త్ తీసుకుంటాము అంటే మందం అంటే థిక్నెస్ అంటే మందం అంటే అది ఇద్దరు తీసుకుంటాము ఇద్దరు తీసుకుంటాము అంటే ఇది సపోజ్ ఇట్లా అయింది అనుకోండి ఇది ఫస్ట్ ఇంక్లూడింగ్ తర్వాత ఏమైంది డిక్రీజ్ అయింది అంటే డిక్రీజ్ ఎంత అయిందో ఆ డిఫరెన్స్ తీసుకొని ఇట్స్ ఒరిజినల్ ఈ ఒరిజినల్ తీసుకుంటాం మనం రేషియో ఇస్తాం ఓకేనా అంటే మనకు డిక్రీజింగ్ డైమెన్షన్స్ విడ్త్ కావచ్చు డయామీటర్ కావచ్చు లేకపోతే డెప్త్ కావచ్చు అండ్ ఇట్స్ ఒరిజినల్ ఇది అది డయామీటర్ కావచ్చు విడ్త్ కావచ్చు అండ్ డెప్త్ కావచ్చు ఓకేనా ఇది లేటరల్ స్కేల్ అయిపోయింది లాంగిట్యూడినల్ స్కేల్ లేటరల్ స్కేల్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూమెట్రిక్ స్కేల్ ఇప్పుడు 40 వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే స్ట్రింగ్స్ నాలుగు రకాలు చెప్తున్నాం ఇప్పుడు ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే ద మెటీరియల్ డిఫార్మేషన్ ఈస్ ఇన్ లెంత్ విడ్త్ అండ్ డెప్త్ లెంత్ విడ్త్ అండ్ డెప్త్
ఓకేనా సపోజ్ ఇప్పుడు ఒక వస్తువు మెటీరియల్ తీసుకున్నాం ఒక వస్తువు తీసుకున్నాం అంటే ఏంటి అంటే డిఫార్మేషన్ అంటే ఏంటి షేప్ లోపల చేంజ్ అంటే లెంత్ లోపల చేంజ్ అవుతుంది అండ్ విడ్త్ అండ్ థిక్నెస్ ఆఫ్ డెప్త్ అంటే ఈ త్రీ డైమెన్షన్ లోపల చేంజ్ వస్తారు పుల్లింగ్ చేసాం అనుకోండి ఈ లెంత్ లోపల ఇంక్రీజ్ అవుతుంది ఈ విడ్త్ ఆటోమేటిక్ గా ఎందుకు చేస్తే ఏమైతుంది ఈ విడ్త్ అనేది తగ్గిపోతుంది అండ్ ఈ థిక్నెస్ అనేది కూడా తగ్గిపోతుంది బట్ పురోగతి పెరుగుతుంది ఓకేనా అంటే ఏంటంటే డిఫార్మేషన్ ఏంటంటది లెంత్ తర్వాత విడ్త్ డెప్త్ సో ద రేషియో ఆఫ్ చేంజింగ్ వాల్యూమ్ టు ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్ వాల్యూమ్ అంటే ఏంటి వాల్యూమ్ ఫార్ములా ఏంటి లెంత్ బ్రెడ్త్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ ఆఫ్ థిక్నెస్ ఓకేనా అంటే మనకు ఎక్స్టర్నల్ ఫోర్స్ పుల్లింగ్ అప్లై చేసినప్పుడు ఏమైంది లెంత్ లోపల ఇంక్రీజ్ అవుతుంది దీని యొక్క విడ్త్ థిక్నెస్ బ్రెడ్ అది విడ్త్ లోపల ఏమైతుంది డిక్రీజ్ అవుతుంది అంటే వాల్యూమ్ లో కూడా చేంజ్ వచ్చిన వాల్యూమ్ పై ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్ ఈస్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఓకేనా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి వాల్యూమ్ లోపల మార్పు అంటే వాల్యూమ్ లోపల ఈ ఘన పరిమాణం లోపల మార్పు బై ఇది ఒరిజినల్ ఘన పరిమాణం రైట్ నెక్స్ట్ షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి ఇస్ డిఫైన్డ్ యాస్ ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఆన్ విచ్ స్ట్రెస్ యాక్టింగ్ టు ద హైట్ ఆఫ్ ద సర్ఫేస్ సపోజ్ ఇది తీసుకుందాం ఇది ఒక బుక్ తీసుకుందాం షియర్ స్ట్రెస్ అంటే ఏంటి నేను ఒక బాడీ సర్ఫేస్ మీద టాంజెన్షియల్ పొజిషన్ లో అప్లై చేసాను ఈ డైరెక్షన్ లో అప్లై చేస్తాను ఓకేనా చూడండి ఇది ఒరిజినల్ షేప్ ఇది ఒరిజినల్ షేప్ నేను ఏం చేసిన ఈ డైరెక్షన్ లో టాంజెన్షియల్ డైరెక్షన్ లో ఏం చేసిన అప్లై చేస్తున్నాను టాంజెన్షియల్ డైరెక్షన్ ఏం చేస్తున్నా అప్లై చేస్తున్నాను అప్పుడు ఏమైపోయింది ఇది డిస్ప్లేస్మెంట్ అయింది అంటే ఇక్కడ ఫస్ట్ ఇంట్లో ఒరిజినల్ ఇటు ఉండే నేను ఇక్కడనే ఈ షేప్ అన్నది డిస్ప్లేస్మెంట్ అయింది ఫ్రమ్ ఇక్కడ నుండి ఈ డిస్ప్లేస్మెంట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఫ్రమ్ ఇక్కడ నుండి టు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అయింది కానీ టాంజెన్షియల్ పొజిషన్ లో అప్లై చేసిన ఫోర్స్ ఉన్నది కదా తర్వాత ఈ అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్ లో ఈ యొక్క మెటీరియల్ హైట్ అన్నది ఓకేనా సపోజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆఫ్ ఏ సర్ఫేస్ అంటే సర్ఫేస్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఆన్ విచ్ స్ట్రెస్ యాక్టింగ్ అంటే ఈ స్ట్రెస్ యాక్టింగ్ ఏది రైట్ టు ద హైట్ ఆఫ్ ద సర్ఫేస్ అంటే ఈ సర్ఫేస్ నుండి ఈ ఎంత హైట్ ఉన్నది ఈ డిస్ప్లేస్మెంట్ కు మరియు హైట్ ఆఫ్ ద సర్ఫేస్ హైట్ ఆఫ్ ద సర్ఫేస్ అంటే యాక్టింగ్ ఫోర్స్ యాక్టింగ్ అయింది ఈ సర్ఫేస్ మీద ఫోర్స్ అనేది యాక్టింగ్ అయింది కదా ఈ సర్ఫేస్ నుండి ఈ బాటమ్ హైట్ మెటీరియల్ హైట్ అంటే బట్ మెటీరియల్ హైట్ అంటే ఏంటి రేషియో ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ టు హైట్ ఆఫ్ ద మెటీరియల్ సో షియర్ స్ట్రెయిన్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ లో హైట్ అనేది ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత ఎక్స్ హైట్ ఎంత హెచ్ దీన్ని షియర్ స్ట్రెయిన్ అంట షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే ఒక మనము బాడీ మీద షియర్ స్ట్రెస్ అప్లై అయినప్పుడు ఈ బాడీలో డిఫార్మేషన్ లోన్ అవుతుంది ఇప్పుడు ఏమైతుంది ఈ డిఫార్మేషన్ ఇట్లా డిస్ప్లేస్మెంట్ వచ్చింది ఈ డిస్ప్లేస్మెంట్ టు హైట్ ఆఫ్ ద మెటీరియల్ అంటే డిస్ప్లేస్మెంట్ టు హైట్ ఆఫ్ ద మెటీరియల్ ఇస్ ద షియర్ స్ట్రెయిన్ నెక్స్ట్ బాడీ బాడీ లో ఏంటంటే డిఫైన్ ఎలాస్టిక్ లిమిట్ డిఫైన్ ఎలాస్టిక్ లిమిట్ ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటంటే ఒక వస్తువు పైన మనము ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఏమైతుంది ఒక వస్తువు మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసిన బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసిన సపోజ్ ఇట్లా అప్లై చేసిన ఇది మళ్ళీ ఏమైంది ఒరిజినల్ షేప్ వచ్చింది మళ్ళా అప్లై చేసిన ఒరిజినల్ షేప్ వచ్చింది మళ్ళీ ఇంకా అప్లై చేసిన మళ్ళీ ఒరిజినల్ షేప్ వచ్చింది సమ్ మాక్సిమం ఫోర్స్ అప్లై చేసిన కన్నా ఎంతైతే మాక్సిమం స్ట్రెస్ అప్లై చేసినామో ఆ బాడీ మీద అప్లై చేసినప్పుడు అది మళ్ళీ అది రిటర్న్ రావడానికి రిటర్న్ రాదన్నట్టు అది ఒక లిమిట్ అన్నట్టు దాన్నే ఎలాస్టిక్ లిమిట్ అంట సపోజ్ ద మాక్సిమం స్ట్రెస్ ఇస్ అప్లైడ్ మాక్సిమం స్ట్రెస్ అప్లై చేసిన బాడీ దెన్ ద స్ట్రెయిన్ ఇస్ ప్రొడ్యూస్ స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది మన బాడీ అప్లై చేసినప్పుడు షేప్ చేస్తుంది ఇప్పుడు ఇట్ ఈస్ ఎ లిమిట్ ఇదేంటి ఈ ఎలాస్టిక్ లిమిట్ ఎట్లాంటి అప్పుడు ద స్ట్రెయిన్ విల్ డిసప్పియర్ అంటే స్ట్రెయిన్ అనేది డిసప్పియర్ అయిపోతుంది అంటే షేప్ డిఫార్మేషన్ అనేది డిసప్పియర్ అయిపోతుంది ఇప్పుడు కంప్లీట్లీ ఆల్ రిమూవల్ ఆఫ్ లోడ్ అంటే మనం లోడ్ తీసేసాక ఏమైపోతుంది ఇట్స్ గెట్ ఒరిజినల్ షేప్ అన్నది అట్లా ఒరిజినల్ షేప్ మాక్సిమం లోడ్ వరకు మనం ఎంత లోన్ ఎంత స్ట్రెస్ అప్లై చేస్తామో అది రిమూవల్ చేసినా కదా ఒరిజినల్ షేప్ రావాలి కానీ కాకపోతే అది లిమిట్ దాటిన కల్లా అది ఒరిజినల్ షేప్ రాదు అది ఏమైతుంది నెక్స్ట్ స్టేట్ చేంజ్ అవుతుంది
ఎలాస్టిక్ స్టేట్ నుండి ప్లాస్టిక్ స్టేట్ చేంజ్ అయ్యాక దాన్ని మాక్సిమం లోడ్ అప్లై చేసిన కదా అది ఎంత వరకు అయితే రిటర్న్ వస్తుందో ఆ లిమిట్ నే ఎలాస్టిక్ లిమిట్ అంటారు. సో ద మాక్సిమం ఎక్స్టెంట్ అదే ఎక్స్టెంట్ టు విచ్ మెటీరియల్ మే బి స్ట్రెచ్ దీనికంటే ఇంతకంటే ఎక్కువ స్ట్రెచ్ ఏదే ఇయ్యా. ఓకేనా, ఇప్పుడు ఇంత స్ట్రెచ్ చేసిన దీనికంటే ఇంకా ఎక్కువ స్ట్రెచ్ ఏదే ఇయ్యా, ఇదే ఇయ్య లాస్ట్ లిమిట్ అంట. ఓకేనా, వితౌట్ పర్మనెంట్ చేంజ్ అంటే ఈ పర్మనెంట్ చేంజ్ రాదు మన. ఓకేనా, షేప్ లో ఖరాబ్ లో షేప్ అనేది అట్లే ఉండాలా, బట్ మాక్సిమం ఎక్స్టెండ్ కావాలి. మనం ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతామో ఆ మెటీరియల్ అంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే సపోజ్ ఇంతవరకు స్ట్రెచ్ చేసి ఇంతకంటే నేను ఎక్కువ స్ట్రెచ్ చేయలేకపోతున్నా ఎందుకు దీని అది బాడీ అనేది చేంజ్ అయిపోతుంది కనుక అట్లా చేంజ్ కాకుండా ఉండాలా మరియు తర్వాత ఒరిజినల్ షేప్ రావాలా అట్లాంటి లిమిట్ ఏమంటాం మనం ఎలాస్టిక్ లిమిట్ అంటాం. అంటే మనం మాక్సిమం ఎక్స్టెంట్ ఎక్స్టెంట్ వరకు ఫోర్స్ అప్లై చేస్తాము, అప్లై చేసిన కదా దీని తర్వాత మళ్ళీ సాగదు ఎక్స్టెండ్ కావాలి అంటే ఈ లిమిట్ నే ఎలాస్టిక్ లిమిట్ అంటారు. ఓకేనా, మాక్సిమం ఎక్స్టెండ్ దానికంటే ఎక్స్టెండ్ కాదు. అప్లై చేసిన ఫోర్స్ ఏంటి, అప్లై చేసిన ఫోర్స్ ఒక మెటీరియల్ మీద అప్లై చేసినప్పుడు ఆ మెటీరియల్ స్ట్రెచ్ అవుతుంది, తర్వాత ఇంకా స్ట్రెచ్ కావడానికి అది ఇది మెటీరియల్ సహకరించదు కనుక అది మాక్సిమం ఎక్స్టెండ్ ఆఫ్ మనం మాక్సిమం ఎంత వరకు అయితే మనం ఎక్స్టెండ్ చేయగలుగుతామో ఆ లిమిట్ నే మనం ఏమంటామంట ఎలాస్టిక్ లిమిట్ అంటారు. డిఫైన్ హుక్స్ లా. హుక్స్ లా అంటే ఏంటంటే ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసి ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసి ఏమైతుంది బాడీ లోపల ఆటోమేటిక్ గా ఈ లోపల బాడీ లోపల స్ట్రెస్ వస్తుంది, తర్వాత మన బాడీ ఫోర్స్ అప్లై చేసినాక ఈ బాడీ లోపల స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుంది మరియు స్ట్రెయిన్ కూడా అప్లికేబుల్ అయింది అప్లై అయింది. కనుక ఇప్పుడు ఏది స్ట్రెయిన్ వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే వితిన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి, ఎలాస్టిక్ లిమిట్ లో ఉండగా మనం పేజింగ్ ఇంతవరకు సాగదీసిన అంటే ఈ లిమిట్ లో ఉండాలి మనము ద స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే ఏంటి, లోపల ఏర్పడిన స్ట్రెస్ తర్వాత చేంజ్ ఈ షేప్ లోపల చేంజ్ స్ట్రెస్ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్ ఇస్ ఎలా అది విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ లో ఉండగా స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఇస్ నో లైక్ హుక్స్ లా. అంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అయితే స్ట్రెయిన్ ఇంక్రీజ్ అయితే అది కూడా ఎంత ఎలాస్టిక్ లిమిట్ లో ఉండగా అంటే ఈ ప్రపోర్షనాలిటీనే ఇది స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాన్స్టెంట్ ఈ ప్రపోర్షన్ అంటే తీసేస్తే కాన్స్టెంట్ వస్తుంది. ఓకేనా, స్ట్రెస్ ఈ ప్రపోర్షన్ కాబట్టి ఈక్వల్ పెట్టాలంటే ఒక కాన్స్టెంట్ ఉంటుంది స్ట్రెయిన్. ఓకేనా, ఇది స్ట్రెయిన్ ఇప్పుడు కే ఈజ్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే కేస్ కొంత స్ట్రెస్ బై స్ట్రెయిన్ అన్న. ఓకే, డిఫైన్ హుక్స్ లా అంటే ఏంటి, ప్రపోర్షనల్ అంటే స్ట్రెస్ టు ద స్ట్రెస్ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్. ఓకే, దట్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ని దీని హుక్స్ లా అంటారు. రైట్, ఇక నెక్స్ట్ ఇది స్ట్రెస్ ను మనం ఈక్వల్ చేసి నేను ఒక కాన్స్టెంట్ ని అప్లై చేసినప్పుడు ఈ కాన్స్టెంట్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకేనా, డిఫైన్ ఎలాస్టిక్ మోడ్యులస్ ఆర్ యంగ్స్ మోడ్యులస్. ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ బాడీ లోపల స్ట్రెస్ ఏర్పడుతుంది. ఓకేనా, బాడీ లోపల స్ట్రెస్ ఏర్పడుతుంది, స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా ఎప్పుడు అంటే యంగ్స్ మోడ్యులస్ ఎట్లా డిఫైన్ చేస్తామంటే మనం ఈ బాడీ లోపల ఏర్పడిన స్ట్రెస్ టు రేషియో ఆఫ్ ద స్ట్రెస్ టు స్ట్రెయిన్ అది కూడా విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ లో ఉండాలి. అంటే ఈ స్ట్రెస్ మరియు స్ట్రెయిన్ గల రేషియో కాన్స్టెంట్ ఉంటుంది. ఈ కాన్స్టెంట్ ఏమంటామంటే యంగ్స్ మోడ్యులస్ అంటాం. ఏమంటాం, యంగ్స్ మోడ్యులస్ ఆర్ ఎలాస్టిక్ మోడ్యులస్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈ క్యాపిటల్ ఈ క్యాపిటల్ ఈ తో సూచిస్తాం. అంటే రేషియో ఆఫ్ స్ట్రెస్ టు స్ట్రెయిన్ ఇస్ ద కాన్స్టెంట్ ఇన్ ద విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ లో ఉండాలా, స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఇస్ కాన్స్టెంట్ ఉండాలి. అంటే మెటీరియల్ టు మెటీరియల్ అన్నది ఎలాస్టిక్ మోడ్యులస్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మెటీరియల్ బట్టి స్ట్రెస్ స్ట్రెయిన్, స్ట్రెస్ అనేది మెటీరియల్ ప్రకారం స్ట్రెస్ అనేది రిడ్యూస్ అవుతుంది, స్ట్రెయిన్ అనేది దాని ప్రకారం ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మెటీరియల్ టు మెటీరియల్ చేంజ్ అవుతుంది. ఓకేనా, దీన్ని క్యాపిటల్ ఈ తో సూచిస్తాం, ఈ తోటి డినోట్ చేస్తాం. అంటే స్ట్రెస్ రేషియో ఆఫ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఇస్ కాన్స్టెంట్ అది ఏది, దీన్నే యంగ్స్ మోడ్యులస్ అంటాం, దీన్నే
ఎలాస్టిక్ మోడ్యులస్ అంటాం. దీనికి యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్. స్ట్రెయిన్ కు యూనిట్స్ ఉండవు, న్యూటన్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, షియర్ మోడ్యులస్. ఇప్పుడు షియర్ స్ట్రెస్ అంటే షియర్ ఫోర్స్ అంటే ఇక్కడ బాడీ ట్రాన్సిషన్ పొజిషన్ లో ఫోర్స్ అప్లై చేస్తే షియర్ ఫోర్స్. ఇక్కడ షియర్ మోడ్యులస్ అంటే షియర్ ఫోర్స్ సంబంధించింది. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్, మనం అప్లై అప్లై చేస్తే ఏమైంది బాడీలో కూడా షియర్ స్ట్రెస్ అది ఇండ్యూస్ అయింది. మళ్ళీ ఈ మెటీరియల్ లో ట్రిక్ అయిపోతుంది కదా, క్రాస్ అయిపోతుంది కదా, అది స్ట్రెయిన్ అంటే మనము షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెస్ రేషియో కాన్స్టెంట్ ఉండాలి. అది కూడా మనం ఎంత విత్ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ లో ఉండాలి. అంటే ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్ ఇస్ కాన్స్టెంట్ అండ్ విత్ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఈ కాన్స్టెంట్ నే మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆర్ షియర్ మోడ్యులస్ అంటారు. దీన్ని క్యాపిటల్ సి తో సూచిస్తారు. డిఫైన్ బల్క్ మోడ్యులస్. ఇదేంటంటే బల్క్ మోడ్యులస్ అంటే ఏంటంటే వాల్యూమ్ తీసుకుంటాం. వాల్యూమ్ అంటే ఘన పరిమాణం, అంటే లెంగ్త్ బ్రెడ్త్ ఆర్ థిక్నెస్ ఆర్ డెప్త్. అంటే ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. అంటే మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, టోటల్ వాల్యూమ్ లోపలి ఏమైతే చేంజ్ వస్తుంది, కొంచెం లెంగ్త్ లోపల చేంజ్ వస్తుంది, తర్వాత బ్రెడ్త్ అండ్ థిక్నెస్ ఆఫ్ డెప్త్ లోపల చేంజ్ వస్తుంది. అంటే ఇట్లా ఇప్పుడు అలా ఈ మెటీరియల్ ఏమైపోతుంది వాల్యూమెట్రిక్ స్ట్రెస్ ఏర్పడుతుంది. అంటే టోటల్ అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇస్ కాన్స్టెంట్. అంటే రేషియో ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇస్ ద కాన్స్టెంట్. అండ్ అది కూడా మళ్ళీ ఎక్కువ విత్ఇన్ ద మెటీరియల్ ఎక్కువ విత్ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ లో ఉందా. దీన్నే ఈ కాన్స్టెంట్ ఏమంటాం మనం బల్క్ మోడ్యులస్ అంటాం. ఏమంటాం ఈ కాన్స్టెంట్ ఏమంటాం బల్క్ మోడ్యులస్ అంటాం. ఇట్ ఈస్ దీన్ని క్యాపిటల్ కే తో సూచిస్తాం. దీన్ని దేనితో సూచిస్తాం డినోటేషన్ క్యాపిటల్ కే. ఓకేనా? ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఒక బాణం తర్వాత ఏంటి ఎలాస్టిక్ మోడ్యులస్, మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, బల్క్ మోడ్యులస్, వీటన్నిటిని ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటారు. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటారు. అంటే ఇది ఎలా ఈ సి మరియు కే. ఇంకోటి పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో, పాయిజన్స్ రేషియో దీన్ని 1/m దీన్ని 1/m సూచిస్తాం. దీన్ని పాయిజన్స్ రేషియో అంటే 1/m. అంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే అంటే ఎలాస్టిక్ మోడ్యులస్, మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, బల్క్ మోడ్యులస్, పాయిజన్స్ రేషియో. రైట్? ఈ పాయిజన్స్ రేషియో ఇది చెప్పాలి. 46th question defines poisson's ratio. Define poisson's ratio. అంటే పాయిజన్ పాయిజన్ రేషియో, పాయిజన్స్ రేషియో అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ లేటరల్ స్ట్రెయిన్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై 1/m. ఏదైనా కానీ సి కానీ కే కానీ ఈ అంటే ఎలాస్టిక్ మోడ్యులస్. అంటే ఈ తోటి సింగిల్ లెటర్ తో కానీ ఇక్కడ 1/m తో సూచిస్తున్నాం. డినోటెడ్ బై 1/m పాయిజన్స్ రేషియో. ఇప్పుడు పాయిజన్స్ రేషియో ఎక్కడ డిఫైన్ చేస్తాం అంటే 1/m ఈక్వల్ టు అంటే లేటరల్ స్ట్రెయిన్ రేషియో ఆఫ్ లేటరల్ స్ట్రెయిన్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లేటరల్ స్ట్రెయిన్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఏం చెప్పారు, లేటరల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ ద డిఫరెన్స్ ఎందులో కూడా థిక్నెస్ ఆర్ విడ్త్, థిక్నెస్ ఆర్ విడ్త్ లో కూడా చేంజ్ ఇచ్చిన రేషియో. మరియు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే మనము టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేసిన పేమెంట్ ని లెంగ్త్ లో కూడా చేంజ్ చేస్తుంది. ఆ లెంగ్త్ లో కూడా చేంజ్ ఇచ్చిన స్ట్రెయిన్ గల నిష్పత్తి మనం పాయిజన్స్ రేషియో అంటాం. అంటే లేటరల్ స్ట్రెయిన్ అంటే దీని మందల టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేసిన అనుకోండి, దీని మందల థిక్నెస్ లో కూడా ఏమైతుంది విడ్త్ థిక్నెస్ లో కూడా వచ్చిన రేషియోకు లేటరల్ స్ట్రెయిన్ కు అది పొడవులో కూడా వచ్చిన స్ట్రెయిన్ కు అంటే చేంజ్ ఇంటర్పై ఉంచలేదు ఆ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఈ రేషియోని మనం పాయిజన్స్ రేషియో అంటాం. ఓకేనా? దీన్ని 1/m తో సూచిస్తాం. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, 1/m అంటే పాయిజన్స్ రేషియో అంటే ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ లేటరల్ స్ట్రెయిన్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇస్ గ్రేటర్ బై 1/m. ఇది ఇప్పుడు ఒక మెటీరియల్ టు మెటీరియల్ ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. ఎలాస్టిక్ మెటీరియల్స్ ఏమో 1/m వాల్యూ 0.25 to 0.33, లైస్ బిట్వీన్ 0.25 to 0.33, షుడ్ నాట్ గ్రేటర్ ద 0.5. అంటే 0.5 కంటే ఎక్కువ ఉండదు. ఈ ఎలాస్టిక్ మెటీరియల్ పాయిజన్స్ రేషియో ఉంటుంది 0.25 నుండి 0.33 మధ్యలో ఉండాలి. స్టీల్ వచ్చేసి 1/m వాల్యూ, స్టీల్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ కావాలి. స్టీల్ అంటే మనం ఇది తీసుకోవాలి. ఇప్పుడు మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఆర్సీసీలో వాడుతున్నాం, ఇది స్టీల్. ఈ బార్ మన దీనికి సంబంధించిన ఏంటంటే స్టీల్ 1/m వాల్యూ లైస్ బిట్వీన్ 0.25 to 0.3.
ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ యంగ్స్ మోడ్యులస్ యంగ్స్ మోడ్యులస్ అంటే ఏంటంటే స్ట్రెస్ టు స్ట్రెయిన్ ఇట్స్ ఎ రేషియో ఆఫ్ స్ట్రెస్ టు స్ట్రెయిన్ ఒక అది కాన్స్టెంట్ దీన్ని ఎలాస్టిక్ మోడ్యులస్ అంటాం యంగ్స్ మోడ్యులస్ అంటాం రెండవది వచ్చేసి మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఇది దేనికి సంబంధించింది ఇది షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్ అంటే ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్ దీన్ని మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే క్యాపిటల్ సి తోటి సూచిస్తాం ఇంకోటి వచ్చేసి బల్క్ మోడ్యులస్ వాల్యూమ్ కి సంబంధించింది అంటే వాల్యూమ్ లో కూడా చేంజ్ వచ్చింది అంటే వాల్యూమ్ స్ట్రెస్ టు ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ స్ట్రెస్ టు వాల్యూమ్ స్ట్రెయిన్ దీన్ని క్యాపిటల్ కే తోటి డినోట్ చేస్తాం పాయిసన్స్ రేషియో అంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు లేటరల్ స్ట్రెయిన్ ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ లేటరల్ స్ట్రెయిన్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే ఈక్వేషన్స్ రాస్తే సరిపోతుంది.